ప్రింట్ కింద పెట్టు, నువ్వు పైన పైన ప్రింట్ నువ్వు దాన్ని వస్తా. వెళ్ళిన పని జాగ్రత్తగా చూసుకుని వచ్చి అక్కడ ఎవరితోనూ గొడవ పడద్దు. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళతో మాట వస్తుంది. అలాగే చెప్పాను కదా. అది కాదురా, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు డబ్బులే. ఇందా 100. రూపాయి ఇచ్చావేంటి? నేను 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు. మేము సినిమాలు చూసామా? తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినతో సమాచార కేంద్రం వద్ద మా గురువుగారు తీర్థంలో తప్పిపోయారు, ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఉండి ఆయన్ని చూస్తే ఒక బ్రహ్మజ్ఞానని ఎప్పుడు అనుకోడు. ఏకాగ్ర తిరగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువుగారి మెళ్ళలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారు, ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న గంగడం అవి కూడా బంగారమే. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 తులాల బంగారం కూడా ఉన్నాయి. ఆయన జాతకం రాసి మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. నమస్కారం సార్. ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి ఇద్దరు భార్యలు, ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అనఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురుగారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాక వచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటా నువ్వు, గుర్తు చెప్తా ఉంటా నువ్వు. నిన్ను నువ్వు చెప్పేస్తాను రా, ఈ తీర్థం అయిపోయేలోపు నీ శార్థం పెట్టేస్తాను. శార్థం తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచారు అధ్వజనం. సరేలే,